అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, ఒక రకంగా ఆయన ప్రభుత్వంలో నెంబర్ టూ అని చాలామంది అంటారు, ఒప్పుకుంటారు? అబద్ధం. ఇప్పుడు మీరు చూపించింది కూడా నాకు ఇది యాక్సిడెంటల్గా అనుకోకుండా నేనేమో అనుకుని వచ్చింది కాదు. వచ్చిన తర్వాత బహుశా నాకున్న అనుభవం ద్వారా నాకున్న అంతకుముందు నా బ్యాక్గ్రౌండ్ వల్ల అది ఉపయోగపడిండచ్చు ఇక్కడ. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా అందులో ఇప్పుడు మనకు సంబంధించిన ఇండియన్ కాంటెక్స్ట్లో వ్యక్తి ప్రాధాన్యంగానే ఉంటుంది. లీడర్ను బట్టే పార్టీలు, పొలిటికల్ పార్టీలు ఉంటున్నాయి, ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ లాంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్టీలు, అవి కూడా వ్యక్తి లేకుండా నడవలేకుండా ఉన్నాయి. అంతకుముందు వాజ్పేయి కావచ్చు బీజేపీలో, లేదా జ్యోతి బసు కావచ్చు కమ్యూనిస్టు దీంట్లో. ఇలాంటి వాళ్ళు ఎవరో పాపులర్ వీళ్ళు రాకుండా అయితే పార్టీలు నిలబడలేని పరిస్థితి ఉంది ఇండియన్ కాంటెక్స్ట్లో. అలాంటిది రీజనల్ పార్టీల్లో ఒక వ్యక్తే ఒక నాయకుడిగా ఎదిగి ఆయన మీద డిపెండ్ అయ్యే పార్టీ ఉంటుంది. మా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ, ఆయన కష్టం మీద వచ్చిన పార్టీ, దాంట్లో టీమ్గా ఆయన ఆలోచనలకు తగిన దాంట్లో పార్టిసిపేట్ చేయడం లేదా అది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ రావడం ఆలోచనలు విధానాలుగా మార్చిన తర్వాత. ఇందులో ఒక టీమ్ ఆఫ్ పీపుల్ అందరూ ఉంటారు, అందులో నేను ఒకటిని. నా పాత్ర నేను ఎప్పుడు అవసరమైతే అటు నిర్వర్తిస్తున్నాను తప్ప ఇందులో కీ రోల్ అంటూ ప్రత్యేకంగా లేదు. ఇందులో ప్రతిదీ ఎగ్జిక్యూషన్లో ఉంటే మా పొరపాట్లు ఉంటాయి, ఆలోచనలకు సంబంధించి వాటిని విధాన రూపకల్పన చేయడం ఇదంతా కూడా లీడర్ చేస్తారు.